ఎవ్రీవన్, ఈ రోజు నేను ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సీతారాంపురంలో ఒక ప్రేమ జంట. వినడానికి టైటిల్ ఎంత ట్రెడిషనల్ గా ఉంది కదా. అసలు ఏంటి లవ్ స్టోరీ, ఎలా ఉండబోతుంది, ఇలాంటి క్యూరియాసిటీ మీకు కూడా వచ్చింది కదా. ఈ మూవీ శ్రీ ధనలక్ష్మి మూవీస్ బ్యానర్ పై వినయ్ బాబు గారి దర్శకత్వంలో బీసు చందర్ గౌడ్ ఈయన ప్రొడక్షన్ లో రాబోతుంది. అండ్ ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో రణ్బీర్ హీరోగా అండ్ అలాగే నందిని హీరోయిన్ గా యాక్ట్ చేశారు. సో ఈ మూవీ గురించి నాతో పాటు మీకు చాలా క్వశ్చన్స్ ఉండుంటాయి, మీ తరపు నేను అడిగేస్తాను. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నాను. వినయ్బాబు గారు ఎలా ఉన్నారు? నాకు తెలిసి మీరైతే హీరోగా చేశారు, విలన్ గా చేశారు, చాలా క్యారెక్టర్స్ మంచి వెయిటేజ్ ఉన్నవి చేశారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాంకరింగ్ ఇంట్రెస్ట్ లేదు కదా. నా పొట్ట ఆ ప్రామిస్ తీసుకొని నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. స్టార్టింగ్ చాలా దెబ్బ పడింది నాకు. సో ఎలా ఉన్నారు? ఫస్ట్ ఒక మూవీ ఆడియన్స్లోకి వెళ్ళాలి అంటే టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఒక 40% మిమ్మల్ని ఆడియన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఈ సీతారాంపురంలో ఒక ప్రేమ జంట ఎందుకు పెట్టారు ఈ టైటిల్? అంటే ఒక డిఫరెంట్గా అందరికి అర్థమయ్యేలాగా ఒక శుభప్రదంగా ఉండాలని, ఒక సీతారామపురం అనే గ్రామంలో జరిగిన ఒక లవ్ స్టోరీ కాబట్టి అందరికి రీచ్ అవుద్ది, అన్ని ఫ్యామిలీస్ అంటే యూత్తో పాటు ఫ్యామిలీస్ కూడా కొంచెం కనెక్ట్గా ఉంటుందని సీతారామపురంలో ప్రేమ జంట అని టైటిల్. ఓకే, అంటే సీతారాంపురంకి మీకు అసలు ఏం కనెక్షన్ లేదు? అంటే టైటిల్ ఎంత ట్రెడిషనల్ గా ఉందో మీ ఇద్దరు కూడా అంతే చక్కగా సెట్ అయ్యారు. సో రణ్ధీర్, ఈ రణ్ధీర్ రణ్బీర్ రణ్వీర్ బాగా సెట్ అవుతారు తెలుసా మూవీస్కి. సో మీరు చెప్పండి, లైక్ వాట్ ఇఫ్ తెలియని వాళ్ళకి రణ్ధీర్ ఎవరు అంటే మీ గురించి ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా మై నేమ్ ఇస్ మనోజ్ కుమార్. యాక్చువల్గా స్క్రీన్ నేమ్ రణధీర్ అని మార్చాను. సో అంటే నాకు ఫస్ట్ నుంచి, అంటే నేను బీటెక్ కంప్లీట్ చేసిన సివిల్ ఇంజనీరింగ్ తర్వాత నుంచి మూవీస్ అంటే ఇంట్రెస్ట్, అంటే చూస్తుండే. ఇప్పుడు అందరం చూస్తాం కదా, నేను కూడా అట్లా చూస్తుండే. సో నాకు ఇంట్రెస్ట్ ఉండే చేయాలి సినిమాస్ మూవీ చేయాలని చెప్పి నేను మమ్మీ ఇట్లా మా పేరెంట్స్తో ఇట్లా మాట్లాడుతుండే, సరే చూద్దాం చూద్దాం అని. ఇట్లే నేను ఏ సినిమా వచ్చినా అంటే నాకు ప్రతి ఒక్క హీరో నాకు అంటే ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కాబట్టి నాకు మెయిన్ ఇన్స్పైర్ అయింది చిరంజీవి సార్తో. నాకు యాక్టింగ్ చేయాలి అంటే సినిమా చేయాలని చెప్పి నాకు చిరంజీవి గారు అంటే నాకు అట్లా ఇన్స్పైర్ అయినా ఆయన ద్వారా. అంటే ఎవరైనా ఇండస్ట్రీలో ఆయననే ఇన్స్పైరింగ్ తీసుకుంటారు వాస్తవానికి. అయితే నాకు ఇట్లే చేయాలి అంటే ఆయన సినిమాలు ఎవరు సినిమాలు వచ్చినా, అంటే ఇప్పుడు చిరంజీవి సినిమా వచ్చింది నేను ఏం చేస్తాను అంటే మ్యూట్లో పెట్టి చూస్తాను, మ్యూట్లో పెట్టేసి ఆయన యాక్టింగ్ ఏంది ఇట్లా అని చిన్నప్పటి నుంచి ఇట్లే ఉంటుండే నాకు. డైలాగ్స్ ప్రాంప్ట్ చేస్తూ ఉంటారా? అట్లా ఏం లేదు, అంటే అంటే మ్యూట్లో పెడితే కరెక్ట్ యాక్టింగ్ అర్థమవుతుంది అని నాకు ఫీల్ ఉండే. కొంచెం డబ్బింగ్లో ఇట్లా కాకుండా మ్యూట్లో పెట్టి చూసి ఇట్లా కొంచెం యాక్టింగ్ అర్థమవుతుంది. సో ఇట్లా ఇట్లా నాకు ఇంట్రెస్ట్ బాగా అయిపోయి ఒకసారి మా డైరెక్టర్ సార్ ఇట్లా అంటే కొంచెం పరిచయం ఉండే మాకు. సో ఇట్లా ఒకసారి తీద్దామనేసరికి స్టోరీ మాకు చాలా బాగా అనిపించి, అది ఇప్పుడు మీద టైటిల్ అడిగింది కదా సేమ్, అంటే ఒక ఊర్లో జరిగిన న్యాచురల్ లవ్ స్టోరీ ఎట్లుంటుందో సేమ్ అన్నాను. సూపర్. సో నందిని, లుకింగ్ సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్. యా, సో జనరల్గా ఫస్ట్ మూవీ అనగానే లైక్ దట్ ఒక తెలుగు అమ్మాయి, బికాజ్ తెలుగు వాళ్ళు ఇంకా యాక్టింగ్ ఇప్పుడు రోజులు మారుతున్నాయి బట్ స్టిల్ స్ట్రగుల్ చాలా ఇయర్స్ నుండి వచ్చి ఉండాలి. సో ఎలా స్టార్ట్ చేస్తారు మీ కెరియర్? యాక్చువల్లీ రీసెంట్లీ ఐమ్ గ్రాడ్యుయేటెడ్, బీటెక్ చదివాను. అండ్ దిస్ పాండమిక్ టైంలో ఏం చేయాలో తెలీదు, సో ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్సింగ్. సో డాన్స్ చేస్తూ లైక్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలా ఉండగా, ఫోటోషూట్స్ ఇలా చేస్తూ ఉండగా డైరెక్టర్ గారి కంట్లో పడ్డా. హీ మెసేజ్డ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్, కాంటాక్ట్ లేదు. సో ఐ డోంట్ నో నన్నే పెట్టాలి అనుకున్నారో ఏమో మూవీలో, ఎలాగో కాంటాక్ట్ తీసుకొని కాంటాక్ట్ అయ్యారు. తెలుగమ్మ అయినా పర్లేదు, నా క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అవుతాను అని చెప్పారు. సో స్టోరీ విన్నాను, ఫస్టే ఒక తెలుగమ్మాయి అన్నట్టుగా చూపిస్తే చాలా మంచిగా ఉంటుంది. సో ఐ సెడ్ ఓకే,
స్టోరీ పరంగా చాలా ఇంపార్టెన్స్ ఉంది నా రోల్కి. సో ఐ సెడ్ ఓకే అండ్ మూవీ కూడా చాలా బాగా వచ్చింది. సో మీరే చూస్తారు ఇంకా. మీ కళ్ళల్లో తెలుస్తుంది చాలా బాగా వచ్చింది అన్న హ్యాపీనెస్. సో కట్ చేస్తే మీరు చెప్పండి వై దీస్ టూ ఆ రోల్స్కి. అంటే వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకోవడానికి రీజన్? ఈ కథ అనుకున్నప్పుడు చాలా మంది బాంబే నుండి మన నార్త్ సైడ్ నుండి అమ్మాయిలు తీసుకొస్తున్నారు. చాలా మంది వచ్చనే చెప్పారు మీడియా తెలుగు అమ్మాయిలు ఎందుకు పెట్టలేదు, తెలుగు వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తారు. సినిమా అనుకున్న తర్వాత మా మనోజుని హీరో అనుకున్న తర్వాత ఖచ్చితంగా అచ్చమైన తెలుగు అమ్మాయిని పెట్టాలి హీరోయిన్ అని నేను ఫిక్స్ అయిపోయాను. ఈ అమ్మాయి కోసం ఒక 6 మంత్స్ నేను వెయిట్ చేశాను. ఆమెకు మెసేజ్ పెట్టడం కానీ సార్కి ఎట్లయిపోయిందంటే ఈ స్టోరీకి తనైతే సూటబుల్ అన్నట్టు పట్టుకున్నాను. తర్వాత మనోజ్ కరెక్ట్ ఫేర్ అంటే వాళ్ళిద్దరు జంట కరెక్ట్ సరిపోయింది అని ఆ విధంగా ఫిక్స్ అయ్యి ఆ హీరో పక్కన హీరోయిన్ ఉండాలి కదా ఒక అందమైన అమ్మాయి అలా ఫిక్స్ అయ్యి కరెక్ట్. అది మాత్రం చూస్తే మాకు కూడా అట్లానే అనిపించింది. పేరు చాలా బాగున్నారు ఆన్ స్క్రీన్. సో డైరెక్టర్ గారు ఇక్కడ లేరు ఇప్పుడు మన దగ్గర. సో మీరు ఓపెన్ గా మీ బాధలు నాతో చెప్పుకోండి. సో ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ లైక్ పెద్ద పెద్ద హీరోస్ తో యాక్టర్స్ తో చేశారు. సో అలాంటి ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎక్కడైనా ఆయన ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పి కొంచెం అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చింది అంటే ఆ ఎక్స్పీరియన్స్ మాకు ఉపయోగపడ్డదండి. యాక్చువల్గా అంత ఎక్స్పీరియన్స్ కాబట్టి మాకు ఫస్ట్ సినిమాకి అంటే ఏ ఇబ్బంది రాకుండా ప్రతిదీ ఆయన చేసి చూపించడం కానీ ఇలా జరిగింది కాబట్టి మాకు ఈజీ అయిపోయింది. అంటే వి బోత్ ఆర్ న్యూ ఇండస్ట్రీకి న్యూ కాబట్టి ఏదున్నా ఆయన మాతో డిస్కస్ చేసేవారు. అంటే ప్రతిదీ ప్రతి సీన్ బై సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ తర్వాత మేము ఇద్దరం డిస్కస్ చేసి చేయడం అట్లా ఫ్రీ అయిపోయింది మాకు. ఆయన అంత ఎక్స్పీరియన్స్ కాబట్టి మాకు ఈ ఫస్ట్ సినిమా ఈజీ అయిపోయింది యాక్చువల్లీ. సో నందిని మీరు చెప్పండి, ఇప్పుడు ఆయన మిస్టర్ కూల్ అని తెలిసిపోయింది, చాలా జోవియల్ ఉంటారని తెలుసు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు సెట్ పైన ఎప్పుడైనా కోప్పడడం కానీ, బికాజ్ మీరు ఫస్ట్ కదా ఇన్ టు దిస్ డాన్స్ వీడియోస్ ఇవన్నీ చేసినా కూడా మూవీ అంటే ఇట్స్ డిఫరెంట్ థింగ్. సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్? యాక్చువల్లీ సెట్లో నాట్ అట్ ఆల్ కూల్. సూపర్ సూపర్ అంటున్నారు. తను అనుకున్న షాట్ రాకపోతే మైక్ పక్కన పడేసి వెళ్ళిపోతారు. వచ్చేంత వరకు 10 టేక్స్ అయినా 15 టేక్స్ అయినా చేయాల్సి ఉంది. లైక్ చుక్కలు చూపించేసారు నాకు. అనుకున్న షాట్ అనుకున్నట్టయితే పక్కా రావాలి. ఒకసారి ఫస్ట్ టేక్కే రావచ్చు, ఒకసారి 100 టేక్స్ కూడా పట్టచ్చు, నాకైతే పట్టాయి. సో ఏ సీన్కి ఎక్కువ టేక్స్ తీసుకున్నారు? చెప్తే చాలా సిల్లీగా ఉంటుంది బట్ చెప్తాను. ఇక్కడ హీరో హీరోయిన్ని చూసి లవ్లో పడతాడు. అక్కడ హీరోయిన్ టై చేస్తారు చున్ని, ఆ చున్ని సరిగ్గా టై చేయలేదని 30 టేక్స్ తీసుకున్నారు. చున్ని టచ్ చేయలేదు చున్ని సరిగ్గా. అంటే అది ఇక్కడ నేను చెప్పాలి అమ్మాయి గురించి, అంటే నిజంగా బాగా యాక్ట్ చేస్తాను చెప్పి అంటే సింగిల్ టేక్లో చేస్తే కొన్ని షాట్లు ఆ రోజు కొంచెం అదేంటంటే ఆ సీను హీరో హీరోయిన్ ఫస్ట్ టైం చూసుకోవడము, ఆ హీరోను డామినేట్ చేయాలి రే అట్లా చేయాలన్నమాట, అట్లా ఉండాలి. అది నాకు ఎందుకో ఫస్ట్ ఒక టేక్ తీసుకున్నాము పోయింది, ఏదో మైండ్లో డిస్టర్బ్ అయ్యి అట్లా అట్లా ఒక 30-35 టేక్లు అయిపోయినాయి. వాస్తవానికి సింగిల్ టేక్లో చేస్తుంది అది ఏదో అట్లా అయిపోయింది. అది మళ్ళీ ఫస్ట్ సినిమాలో కూడా ఫస్ట్ టైము ఒక ఆడియన్స్ని ఇంప్రెస్ చేసే షాట్ కదా, అట్లా అయింది. కానీ వాళ్ళని కావాలని చేయలేదు, డెఫినెట్గా మా వచ్చేంత వరకు తీసుకున్నాం. బాగా చేసి బాగా వచ్చింది అది. మన ఎడిటింగ్ అయిన తర్వాత ఓకే పర్లేదు బాగా చేశారు అనిపించింది. గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఓకే సో మీరు చెప్పండి, ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడు ఎలా అనిపించింది, మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ అంటే నాది యాక్చువల్ క్లాస్ ఉంటుంది, అంటే తనది మాస్ కాబట్టి తనది స్లాంగ్ అయినా సరే మాట విధానం సరే కొంచెం మాస్ ఉంటుంది. నాకు మొత్తం క్లాసే ఉంటుంది, మొత్తం క్లాస్ మాటలు ఇట్లుంటాయి. సో సార్ స్టోరీ చెప్పినప్పుడు మాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడే అరే ఇది స్టోరీ అంటే ఇప్పుడు ఒక లైన్ కాకుండా ఎన్నో డిఫరెంట్ లైన్స్ ఇట్లా
ఇది ఒక ట్విస్ట్లు సంథింగ్ ఏదో ఏదో ఉన్నది స్టోరీ, ఇది ఖచ్చితంగా మనం చేయాలి అని నాకే అనిపించింది. అంటే మేము సినిమా స్టార్ట్ చేయకముందుకు నేను ఒకసారి నేను 30 times విన్నా, అంటే సారు ఫ్లాట్ మాది ఒక దగ్గర ఉండే, సో దగ్గరికి వెళ్ళి నేను ఈవినింగ్ టైం వెళ్ళినప్పుడల్లా ఒక 2-3 hours స్టోరీ గురించే మాట్లాడుకున్నాను. అండ్ చెప్తూనే ఉండే అసలు బోర్ కొట్టబోయే, అంటే చెప్తున్నప్పుడే కొంచెం కూడా ఒక 1% కూడా నాకు బోర్ కొట్టడం ఇట్లా అనిపించలేదు. సో ఇది తీస్తే బాగుంటుంది సార్ అని చెప్పి మేము అదే ఇక డైలీ కలిసినప్పుడల్లా ఒక 3 hours అదే మాట్లాడుతున్నాం, స్టోరీ గురించే డిస్కస్ అవుతున్నాం. సో ఖచ్చితంగా ఈ స్టోరీ చేద్దాము న్యాచురల్, అంటే ఒక విలేజ్లో ఒక ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు ఇట్లా ఎంత న్యాచురల్గా వాళ్ళు ఎట్లా సీన్స్ అయినా, అంటే ప్రతి ఒక్కరు ఆడియన్స్ చూసినప్పుడు ఏమైతే అంటే అరే ఇది మా లవ్ స్టోరీ ఏమో అన్నట్టు అనిపిస్తుంది. అట్లా నాకు అనిపించి న్యాచురాలిటీకి ఎక్కువ రియాలిటీకి ఎక్కువ ఉంది కదా, సో నాకు ఇది చేయాలి ఇటువంటి ఫస్ట్ టైం ఫస్ట్ సీన్ మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకే అనిపించింది. సినిమాలో వీళ్ళు యాక్ట్ చేసినట్టు ఉండదు, నిజంగా జీవించినట్టే ఒక మామూలుగా అందరూ ఎలా బయట ప్రపంచంలో ఎలా ఉంటారో అలా నేచురల్గానే ఉంటుంది. కొత్త యాక్టర్లు ఇప్పుడు నందిని కొత్త హీరో, నందిని కొత్త హీరోయిన్ అనేది కనపడదు స్క్రీన్ మీద. అంటే జనరల్గా మనం కొత్త చూసినా కొంచెం ఫేస్లో బెనుక్ కానీ భయం కానీ ఉంటుంది. అసలు ఎక్కడ ఏ ఫ్రేమ్లో కూడా వీళ్ళు కొత్త వాళ్ళు కాదు, ఒక సినిమాలు చేశారే ఉన్నట్టే అంతగా ఉంటుంది. అంటే కథ కూడా అట్లా క్యాజువల్, విలేజ్లో మామూలు అందరు జనరల్గా జరిగేది అట్లా క్యాజువల్ స్టోరీ కంటే బాగా చేయగలిగారు వాళ్ళు. కొత్త లేన నేను చేయించు కొంచెం ఇబ్బంది పెట్టిన వాస్తవం నందిని చెప్పినట్టు, కానీ అవుట్పుట్ బాగా వచ్చింది నాకు తృప్తి అది. అవుట్పుట్ బాగా వచ్చింది, బాగా చేశారు వాళ్ళు, బాగా వర్కౌట్ అయింది. న్యాచురల్గా క్యాజువల్గా మాట్లాడుకున్నట్టే హ్యాపీగా ఫన్నీగా ఉంటుంది సినిమా. సో ఫుల్ మాస్ క్యారెక్టర్ అని అర్థమైంది అంటే ఆ క్యారెక్టర్ లాగా. సో ఏమైనా డైలాగ్ చెప్తారా? లెంగ్తి డైలాగ్ గుర్తులేదు బట్ చిన్నగా ట్రై చేస్తా. ఏ మై డియర్ ఐటమ్ ఇది రావో, ఏంది గట్ల చూస్తున్నావు? తెలంగాణ స్లాంగ్ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ స్లాంగ్ రాదు. మరి ఎట్లా డబ్బింగ్? అది డబ్బింగ్ డైరెక్టర్ గారు మేనేజ్ చేశారు, యాక్టింగ్ నేను మేనేజ్ చేశాను. బాగుంటుంది తెలంగాణ స్లాంగ్. మరి స్పెషల్ గా నేర్చుకోవడం తెలంగాణ స్లాంగ్ అలా ఏమన్నా? నథింగ్ లైక్ దట్ సార్, ఎలా చెప్పారు అలా చెప్పేశాను అంతే. నేనే కొన్ని కొన్ని వర్డ్స్ ట్రాన్స్లేట్ చేసాను. యా ట్రాన్స్లేట్ నాకు బాగా సెట్ లో బాగా ఇద్దరు ఫ్రెండ్లీగా డిస్కస్ చేసుకునేవారు. ఏసీ అయినా కూడా స్క్రిప్ట్ ఉన్నప్పుడు షార్ట్ కి ముందే అంటే వాళ్ళు ఒక ఇక్కడ అవుట్పుట్ రావడానికి కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగా ఉండడం, చాలా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు డిస్కస్ చేసుకోవడం అట్లా ఫ్రీగా అంటే హీరో హీరోయిన్ గారు నేను హీరోనా హీరోయిన్ అనుకోకుండా వాళ్ళు ఒక ఫ్రెండ్లీ ఉండడం మూలాన కరెక్ట్ చేయగలిగారు అనమాట. అంటే తెలంగాణ స్లాంగ్ కదా, అమ్మాయి ఆంధ్ర అయినా కూడా బాగా పట్టేసింది. వాస్తవం చెప్పాలంటే మన తెలంగాణ కూడా మనం ఒక్కొక్కసారి చెప్పలేకపోతాం, కానీ బాగా చెప్పింది, చెప్పినట్టు చెప్పింది. వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ బాగా వర్కౌట్ అయింది బాగా. ఇప్పుడు నేను టెస్ట్ చేస్తే ఎంత ఫ్రెండ్షిప్ ఉంది మీ ఇద్దరు? ఎప్పుడైనా లైక్ బ్యాక్ బిచ్చింగ్ చేసేవారా సెట్ లో? లైక్ ఇద్దరు కొత్త కదా. ఐ విల్ సే ది ఆన్సర్, యా వి డిడ్ బ్యాక్ బిచ్చింగ్ చేసానా అందరి గురించి? నేనేం చేయను, హీరోయిన్ చెప్తుంటే నేను వినేవాడిని. దీన్ని కూడా బ్యాక్ బిచ్చింగ్ అని అంటారా? వెరీ డిప్లొమాటిక్ కదా. చాలా నేను ఇంతవరకు అలా మాట్లాడనండి, నేను ఏది ఉంటే అది మాట్లాడతాను. లేదు సైలెంట్ గా ఉంటాడు కానీ లోపల చాలా ఉంటాయి, ఉండాలి అట్లా ఉండాలి. సో ఒక లవ్ స్టోరీ అనగానే చాలా ట్విస్ట్లు ఉంటాయి అని చెప్పారు మీరు. సో అలాంటి ఒక లవ్ స్టోరీ చాలా ట్విస్ట్, చాలా ఎమోషన్స్, ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. సో ఇలాంటి ఒక మూవీకి మ్యూజిక్ కానీ బీజిఎం కానీ చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ మూవీలో ఎస్పెషల్లీ బీజిఎం ఎలా ఉండబోతుంది అండ్ మ్యూజిక్ గురించి చెప్పండి. మ్యూజిక్ ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది, ఇప్పుడు ఒక 2 songs రిలీజ్ చేసినాం కదా. త్రీ రిలీజ్ అయ్యింది కదా, 2 songs చేసినాం. 2 songs ఆదిత్య ద్వారా రిలీజ్ చేసాము. ఆదిత్య మ్యూజిక్ ఒకటి, కొంచెం డయాస్ అది కాలేజీలో జరిగే ప్రోగ్రామ్, అది చాలా మంచి క్లాసిక్ సాంగ్ అనమాట. బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది, బాగా చేసింది మేనక, విశ్వామిత్రుడు మేనక, అది చాలా అందరికి రీచ్ అయింది. బాగా మునివర సాంగ్, మునివర అని బాగా రీచ్ అయింది, మంచి కామెంట్స్ వచ్చినాయి. తర్వాత ఇంకొకటి ఏమో చాలా డ్యూయట్, అది మంచి ఫ్యాస్ట్ సాంగ్ యూత్కు, పద 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 అనేది మొత్తం చిక్మంగళూరు మంగళూరు బీచ్ అక్కడ తీసామన్నమాట. బాగా 2 songs రిలీజ్ చేసాం. సినిమాలో ఇంకా మిగతా సాంగ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, సిచ్యువేషన్ పరంగా కూడా బాగుంటాయి. వెరీ గుడ్ మ్యూజిక్, మంచి రెస్పాన్స్ వచ్చిందండి మ్యూజిక్కి. సో అందుకే మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇప్పుడు ఆర్ఆర్ దగ్గర కూడా ఎక్కడ కాంప్రమైజ్ మంచి మ్యూజిక్
చూస్తా ఉన్నాం డే బై డే రీల్ 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 అవ్వడంతోనే మేము వెళ్ళి చూసి అన్ని ఓకేనా అని చెప్పి ఓకే ఫస్ట్ సినిమా అనుకుంటా ద బెస్ట్ సినిమా చేద్దామని అట్లా తీసుకుంటున్నాం కాబట్టి సినిమాకు రేపు పొద్దున ప్రతి ప్రేక్షకులు చూసిన దానికి న్యాయంగా రేపు మంచి సినిమా చూసాము అనేది మాత్రం ఫీల్ ఉంటుంది డెఫినెట్గా. వచ్చిన కొత్త సినిమాలలో లవ్ స్టోరీలు ఎన్ని వచ్చినా కూడా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అంటే కొత్త ధనం అంటే అన్ని లవ్ స్టోరీలు కానీ ఆ సినిమా గురించి మనం లవ్ స్టోరీ అని చెప్పడం కాదు అన్ని లవ్ స్టోరీలో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అన్ని యాంగిల్స్ ఉంటాయి ఎమోషన్ కానీ రొమాంటిక్ కానివ్వండి సెంటిమెంట్ కానివ్వండి యాక్షన్ కానివ్వండి ఇలాంటి అన్ని అన్ని రకాలుగా నచ్చ చెప్పే సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్ని ఒకటి యూత్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అందరు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి బాగా తృప్తిగా వస్తారని మాకు నమ్మకం ఉంది తప్పగా తప్పకుండా అందరి బ్లెస్సెస్ ఉంటాయి డిఫరెంట్ మంచి సినిమా సిక్స్ సాంగ్స్ సిక్స్ డిఫరెంట్ సాంగ్స్ నందినికి హీరోకి కూడా మంచి పేరు వస్తుంది యాక్షన్ ఎపిసోడ్లు ఇదిగా చేశాడు ఫైట్లు అవన్నీ బాగా చేశాడు మంచి మూడు ఫైట్లు ఉంటాయి అట్లాగే నందిని కూడా క్లైమాక్స్ అదిరిపోద్ది అది ఇప్పుడు మేము చెప్పాం ఓపెన్ చేయం సినిమాలు కూడా మామూలుగా ఉండదు నేను ట్రై చేస్తా బయటికి రప్పించడానికి. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏం చెప్పండి. నా ఫేవరెట్ సాంగ్ వచ్చి అంటే నాకు అన్నీ నచ్చండి వాస్తవంగా అంటే ఇదే మన మా సినిమా కాదంటే నేను అంత చెప్పట్లేదు మీరు అంటారనే నేను చెప్తున్నాను అందుకనే నాకు అన్నీ మంచి అనిపిస్తాయి. ఒక్కటి నాకు వాటర్ఫాల్ దగ్గర చేసామండి చిక్మంగళూరు వాటర్ఫాల్ సాంగ్ అంటే జలపాతం సాంగ్ టైప్ ఉంటుంది నయాగర్ అని ఒక సాంగ్ ఉంటుంది అది నాకు మంచి అనిపిస్తుంది వీడియో అంటే సాంగ్ విన్నా సరే వీడియో క్లిప్ చూసినా సరే బాగా అనిపిస్తుంది నాకు అది ఎందుకో. మీకు నందు మీకు ఫేవరెట్? నాకు పదపద ఇష్టం వీళ్ళిద్దరు ఫ్యాన్స్ గా వీళ్ళిద్దరిని మీరు అక్కడ పాడించలేదు అలాగో ఇప్పుడు పాడిస్తారు. సో ఏదైనా ఒక టూ లైన్స్. నో ఐ యామ్ వెరీ బ్యాడ్ సింగర్. రెడీ ఉన్నారు మీరు? కమ్ ఆన్. లేదండి అసలు సింగింగ్ అసలు నాకు టచ్ లేదు అసలు. ఏం కాదు నెక్స్ట్ మూవీలో మీరు పాటలు కూడా పాడాలి. సో యా ఏదైనా మీ ఫేవరెట్ చెప్పారు కదా దాని నుంచి ఒక టూ లైన్స్. దాని నుంచా తను ఫేవరెట్ సాంగ్ తన ఫేవరెట్ సాంగ్ చెప్పింది కదా పద పద సాంగ్ పోనది పాడండి అంటే నా వాయిస్ అంటే మళ్ళీ విన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఏం అవ్వదు నా వాయిస్ విని వాళ్ళు కూర్చున్నారంటే మీరు వింటారు మీరు పాడండి. సూపర్ వాయిస్ మీ వాయిస్ ఇలా వస్తానండి నా దగ్గర మల్టీ టాలెంటెడ్ మీ దగ్గర కూడా వస్తాను నేను. నిజంగా మూవీలో లిరిక్స్ రాశారు అనమాట. సో సార్ పాట పాడతారు చెప్పండి. రెడీ ఫస్ట్ ఇంటర్వ్యూకి ఇలాంటి అంటే నిజంగా నందిని వాయిస్ బాగుంటుంది. నేను అప్పుడప్పుడు బ్రేక్లో చూశాను కదా సైడ్కి వెళ్ళిపోయి హమ్ చేసుకున్నది చాలా సార్లు చూసాను. అంటే డబ్బింగ్ కంటే అబద్ధం చెప్తున్నా నిజమే. ఇందాక ఇంటర్వ్యూ ముందు కూడా తను హమ్ చేస్తుంది. డబ్బింగ్ అసలు నాకు డబ్బింగ్ తన వాయిస్ పెడితే బాగుండు అనిపించింది నాకు యాక్చువల్గా. కాకపోతే తను తెలంగాణ స్లాంగ్ అంతా నేర్చుకొని చేసే టైం పడుతుందని చెప్పి వాయిస్ కూడా బాగుంది. బట్ ఏంటంటే తెలంగాణ స్లాంగ్ కదా వాట్స్ మిస్టేక్లు ఉంటాయి అవన్నీ అని కొంచెం వేరే అమ్మాయి మీరు డైవర్ట్ చేయడం అసలు ఛాన్సే లేదు. పద 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 మనసే నిన్ను కోరే కదా. పద 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 మనసే నిన్ను కోరే కదా. వయసే అనుకుంటా వయసే నిన్ను కోరే కదా. సూపర్. తన ఫేవరెట్ సాంగ్ అనేది అంటే అదే పాట. ఓకే అంటే ఇప్పుడు ఏంటి మీ ఫేవరెట్ సాంగ్ తను పాడాలి అంతే. మీలో టాలెంట్స్ బయటకు తీస్తున్నాం మేము అంటే ఒక్కసారి అన్ని బయట పెట్టేద్దాం చూసుకుంది అంటే సాంగ్ రిలీజ్ చేయాలని పాడతలేవు. లేదు భయపడతారేమో అని పాడతలేదు. పద 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 మనసే నిన్ను కోరే కదా. పద 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 వయసే నిన్ను కోరే కదా. నేల నింగి ఉన్నన్నాడు నిన్నే నేను ప్రేమిస్తాగా నా మనసంతా నువ్వు ఉంటావుగా. సూపర్ సూపర్ బాగా చూసారా ఇంత ఇప్పుడు మీరు జడ్జిమెంట్ మరొకసారి కరెక్ట్ అని తేలిపోయింది.
చూస్తాము మనం ఎక్కడున్నా కూడా గుర్తు మనం అబ్జర్వ్ చేస్తాం కదా వాళ్ళు ఏం చేస్తున్నారు. మేము ఇందాక అబ్జర్వ్ చేసాము, లిరిక్స్ కూడా రాశారంట కదా, సో ఇప్పుడు మీ టర్న్. నేనే రాశాను, లిరిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి. పాల్వాడింది అదే, పద 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 వయసే నిన్ను కోరే కదా, అదే లిరిక్, అదే పాడింది. ఓకే, సో ఇందాక కదా 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 మనసే నిన్ను కోరే కదా నింగి నేల ఉండే వరకు. ఇలాంటి ఒక సాంగ్స్ రాయాలంటే డెఫినెట్ గా ఎవరొక మైండ్ లో ఉండాలి, ఏదో ఒక ఇన్సిడెంట్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఏంటి? ఇప్పుడు మా మనోజ్ ఇది ఆలోచన, వాస్తవం చెప్పాలంటే నిజం రంధిది. సాంగ్స్ అన్ని చేస్తున్నా, సుద్దాల తేజ గారితో ఒకటి క్లాసికల్ సాంగ్ రాసించాను, తర్వాత ఒకటి ఐటమ్ సాంగ్ రాశాను. ఇంకా సార్ ఒక యూత్ సాంగ్ కావాలి సార్, ఒక యూత్ సాంగ్ కావాలి సార్ అంటున్నాడు. అరే ఏదో అప్పటికి నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏదో చెప్తుంటే నాకు అది ఎక్కుతలేదు. ఈ సాంగ్ రాయడానికి దాదాపు ఒక 45 రోజులు పట్టింది. మా ఫ్రెండు శంకర్ అని ఒకడు, అతను ఒక నాకు ట్యూన్ ఇచ్చాడు. అది సరే ఎట్ట కాదురా బాబు, అవ్వలేదు కాదు, కొంచెం యూత్ కనెక్ట్ అవ్వాలని మళ్ళీ నేనే సాంగ్ మొత్తం ఈ వర్డ్స్ ఒక ఇటు సాంగ్ ఎలా ఉండాలి, ఫాస్ట్గా ఫాస్ట్ బీట్లు ఉండాలి, హుషారుగా ఉండాలి, మళ్ళీ జర్నీ సాంగ్ కావాలి. అదే అది ఒక 45 రోజులు పట్టింది ఈ వర్డ్స్ రాయడానికి. అంటే మీనింగ్ కూడా ఉండాలి కదా, అట్లా అది వాస్తవం చెప్పాలంటే రందీర్ ఆయన నాకు ఇటువంటి సాంగ్ ఒక యూత్ సాంగ్ కావాలి సార్ అంటే యూత్ కావాలి బాగా పట్టుబడి పట్టితే అది ఎప్పుడు నేను ఎప్పుడు ఇంకా అసలు అది ఎప్పుడు నిద్రపోయేదో తెలియదు సాంగ్ గురించి ఆలోచించి ఆలోచించి కష్టపడి రాసిన సాంగ్ వాస్తవం. అదే వర్డ్స్ కూడా చాలా ఈజీగా మనం యూసేజ్ లో డైలీ యూసేజ్ లో యూస్ చేస్తాం, అలా క్యాచీగా ఉన్నది. ఇప్పుడు వరకు నేను విన్నదాన్ని అంతే బాగుంటుంది. అట్లా చాలా అంటే ఇన్వాల్వ్ అయ్యింది కథలో కూడా, ఇన్వాల్వ్ అయ్యి ప్రతి డైలాగ్ కూడా చాలాసార్లు నా దగ్గరికి వచ్చి మా అబ్బాయి బాగా మంచి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు రోజు స్క్రిప్ట్ను వాళ్ళు నెమరేసుకొని మాట్లాడుకుంటూ డైలాగ్ అందుకని అంత ఈజీగా చేయగలిగింది, అంత ఈజీ కాదు. సినిమాకు ముందు చాలా హోంవర్క్ చేశారు, అందినట్టు అవసరం లేదు, పట్టేస్తుంది చెప్పగానే చేసింది. ఓకే అంటే టాలెంట్ ఉంటుంది అందుకుంటారు. సో వినయ్ బాబు గారు టైటిల్ చూసినప్పుడు లైక్ ఆ టూ పేర్స్ ఇద్దరు వాళ్ళ ప్రేమను దక్కించుకోవడానికి పారిపోతున్నట్టు ఇలా ఉంది కదా, ఎవరు చెప్పారు మీరు కథ మొత్తం చెప్పేస్తాము? సో మీరేమంటున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ రావచ్చు, చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు, రియాలిటీకి దగ్గరగా ఉంటుంది అన్నారు, బట్ ఇలాంటి ఒక స్టోరీ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతారు అండ్ ఓవరాల్గా ఎలా ఉండబోతుంది మూవీ? ఇందాక చెప్పినట్టుగా డిఫరెంట్ లవ్ స్టోరీ, అంటే ఇప్పుడు వచ్చే సినిమాలో కొంచెం ఎక్కువ బోల్డ్గానో లేకుంటే వాళ్ళగా లవ్ స్టోరీలు అంటే అట్లా ఉండేటి కాకుండా ప్రేమలో ఒక స్వచ్ఛమైన ప్రేమ, వాళ్ళు తల్లిదండ్రులకు కాదని పారిపోయిన తర్వాత వాళ్ళ ప్రేమ కోసం వాళ్ళు ఎలా వాళ్ళ అండర్స్టాండింగ్ ఉన్నారనేది ఒకటి. అంటే సినిమా చూసినంతసేపు ఒక ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అక్కడ కూడా వల్గాటి లేకుండా నీట్గా ఒక ఎంటర్టైన్మెంట్ చూసి హ్యాపీగా సాంగ్స్ అయితే ఏంటి, డైలాగ్స్ అయితే ఏంటి, వీళ్ళ లవ్ అనేది అయితే ఏంటి, అన్ని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా, ఎక్కడ కూడా వల్గాటి లేకుండా నీట్గా ఉండే క్లీన్ సినిమా. అంటే దీంట్లో లేదనేది లేదు, అన్ని అంటే నవ్వరసాలు ఉండే సినిమా, కామెడీ వేజ్లో తీసుకుంటే, యాక్షన్లో తీసుకుంటే, రొమాంటిక్ మీకు తీసుకున్న అన్ని, అంటే యూత్ కావాల్సింది ఉంటుంది, ఇటు ఫ్యామిలీస్ కావాల్సింది ఉంటాయి అనమాట. అన్ని లిమిట్లోనే ఒక మంచి యూ బై ఏ సినిమా కాబట్టి డెఫినెట్గా సినిమా అందరు ఆదరిస్తారని అనుకుంటున్నాం మేము. అట్లాగే సినిమా కూడా మా చంద్ర గౌడ్ ప్రొడ్యూసర్ గారు బాగా సపోర్ట్ చేసి మా మేము ఏది అడిగితే అది మాకు ఇచ్చి సినిమాను పూర్తి చేయడానికి బాగా సహకరించారు. అతను కూడా ఈ ఇంటర్వ్యూ ముఖంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. అలాగే మా హీరో హీరోయిన్ బాగా చేసినందుకు కొత్త అయినా కూడా సపోర్ట్, షూటింగ్లో కొంచెం కోపం ఉన్నా కూడా నేను నన్ను భరించి చేశాను కాబట్టి వాళ్ళకు కూడా థ్యాంక్స్. తప్పకుండా సినిమా మంచి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.